హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి కదా. మీ యొక్క నేమ్ అనేది ఓటర్ జాబితాలో ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీకు ఒక అప్లికేషన్ అయితే అవసరం పడుతుందన్నమాట. అదే ఓటర్ హెల్ప్ లైన్ అన్నమాట. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి అది ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓటర్ హెల్ప్ లైన్ ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంటుందన్నమాట. దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినాక మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీ నేమ్ ఓటర్ జాబితాలో ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఇక్కడ మీకైతే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి సెర్చ్ బై బార్ కోడ్. మీరు చూడండి, మీకు పాత ఓటర్ కార్డ్స్ పైన బార్ కోడ్ ఉంటుందన్నమాట. పాత ఓటర్స్ కార్డు పైన బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, స్కాన్ బార్ కోడ్ అని ఉంటుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా బార్ కోడ్ అనేది స్కాన్ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ని అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి సెర్చ్ బై క్యూఆర్ కోడ్ అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏవైతే కార్డ్స్ ఇష్యూ చేశారో ఓటర్ ఐడి కార్డ్స్, దానిపైన అయితే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది అన్నమాట. సెర్చ్ బై క్యూఆర్ కోడ్ పైన ట్యాప్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక మీకు అది మీరు స్కాన్ చేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది. అండ్ అలాగే సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంటుంది అన్నమాట థర్డ్ ఆప్షన్. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ నేము, ఫాదర్ నేము, ఏజ్, అలాగే జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే సెలెక్ట్ స్టేటు, సెలెక్ట్ డిస్ట్రిక్టు, సెలెక్ట్ కాన్స్టిట్యువెన్సీ అంటే నియోజకవర్గం ఎంటర్ చేసి సెర్చ్ పైన కొట్టినట్లయితే మీకు మీ డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. కాకపోతే యాజ్ పర్ ఓటర్ ఐడి, ఓటర్ ఐడి పైన ఏ విధంగా ఉన్నాయో మీ యొక్క నేము, ఫాదర్ నేము యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అలానే ఉండాలి. మీరు ఇచ్చే డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఇది కరెక్ట్గా స్టోర్ చేస్తుంది. లేదంటే మీరు కానీ కరెక్ట్గా ఇవ్వకపోయినా మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ చూపించదు. ఓకేనా. నెక్స్ట్ మనకి లాస్ట్ ఆప్షన్ సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అన్నమాట, పైన ఉంటుంది అన్నమాట. ఓకే, ఓటర్ ఐడి కార్డు పైన ఉంటుంది అన్నమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ని షో చేస్తుంది అన్నమాట. చూడండి, నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేశాక సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూడొచ్చు, చూపిస్తుంది కదా. ఈ విధంగా మీకు చూపించింది అంటే ఓటర్ జాబితాలో మీ యొక్క నేము ఉన్నట్లే. ఓకేనా, అదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొత్తగా డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ అయ్యాయి అన్నమాట. ఏపీలో కొత్తగా ఏదైతే జిల్లా మారిందో ఆ మారిన దాంతో అప్డేట్ అయ్యి కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర నాకు ఇక్కడ పార్వతీపురం మన్యమని చూపిస్తుంది అన్నమాట. అలాగే ఓకేనా, మీకు డిస్ట్రిక్ట్స్ అనేవి మారితే కనుక అప్డేట్ అయ్యి ఇక్కడ మీకు షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరైతే ఓటర్ జాబితాలో మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది సింపుల్గా ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.